హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కలియుగంలో అందరికన్నా త్వరగా ప్రసన్నమయ్యే దేవుడు ఎవరు అంటే అందరూ ఆ ఆంజనేయ స్వామినే చెప్తారు. హనుమాన్ని పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి. శాస్త్రాల ప్రకారం ఎవరైతే హనుమాన్ భక్తులో వారు శనిదేవుడి వల్ల కలిగే కష్టాలకు దూరంగా ఉంటారు. మరి ఈ వీడియోలో హనుమాన్ కృపని పొందడానికి మీకు సరైన ఉపాయం తెలుసుకుందాం. ముందుగా ఉదయాన్నే స్నానం చేసి ఏదైనా హనుమాన్ మందిరానికి వెళ్ళండి. హనుమాన్ పూజను ఆచరించండి. ధూపదీప నైవేద్యాలతో ఆయనను ఆరాధించండి. నిష్ఠతో ఆయనను సేవించండి. ఇక మరొక ఉపాయం వచ్చేసి ఆ హనుమంతుడి ముందు ఒక నూనె దీపం వెలిగించి ఆ ఆంజనేయుడికి సింధూరాన్ని సమర్పించండి. ఎర్రచందనం, ఎర్రని పుష్పాలు, ఎర్రని వస్త్రం సమర్పించండి. మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదవండి. 108 సార్లు గనక హనుమాన్ చాలీసాని చదివితే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక హనుమానికి బెల్లం, శనగలు సమర్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. పంచముఖ హనుమాన్ని దర్శించడం వల్ల మరియు కొబ్బరికాయను కొట్టడం వల్ల భయాలు తొలగుతాయి. అలాగే సింధూరం సమర్పిస్తే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక హనుమాన్ మంత్రం ఓం రామదూతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అద్భుతం జరుగుతుంది. ఈ జపం కోసం రుద్రాక్షమాల ఉపయోగించండి, తులసిమాల ఉపయోగించండి. ఇక ఇంట్లో నూనె దీపం వెలిగించి హనుమాన్ మంత్రం జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ ఉపాయాలను తప్పక పాటించండి. ఆ హనుమంతుని కృపకు పాత్రలు కండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.